హాయ్ ఎవరివన్ దిస్ ఈస్ గీతారెడ్డి అండ్ యూఆర్ వాచింగ్ జిపిఆర్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక యూస్ఫుల్ డ్రింక్ ని చూపించబోతున్నా ఈ డ్రింక్ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఇది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది ఏంటి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే దీనివల్ల మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఈరోజు వీడియోలో చూపించబోతున్న డ్రింక్ ఏంటంటే బార్లీ అండి బార్లీ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇవి గోధుమ లాగా ఉంటాయి ఈ బార్లీ గంజితో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే దీనివల్ల షుగర్ కూడా తగ్గుతుంది ప్రతిరోజు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ జరుగుతుందా లేదా అలాగే హార్ట్ అటాక్స్ నుంచి నివారించవచ్చా లేదా అనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను బార్లీ గురించి తెలుసుకునే ముందర మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అలాగే కొత్తగా వాచ్ చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ జీపీఆర్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్ అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి బార్లీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఈ బార్లీ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను సో చివరి వరకు వాచ్ చేయండి బార్లీ చూడటానికి చిన్న చిన్న ముత్యాలలాగా లాగా ఉంటాయండి చూస్తున్నారు కదా ఇక్కడ ప్యాకెట్లు ఉన్నాయి ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ మనకి విడిగా కూడా బయట మార్కెట్లో దొరుకుతుంది ఇవి చిన్న చిన్న గోధుమ సైజులో ఉంటాయి అలాగే వైట్ కలర్లో ఉంటాయి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చాలా చిన్నగా ఉన్నాయి మనకి గోధుమలు బ్రౌన్ కలర్లో ఉంటాయి ఇవి వచ్చేసి మనకి వైట్ కలర్లో చాలా స్మాల్గా ఉంటాయి వీటిని యూజ్ చేసి మనం బార్లీ గంజిని ఈజీగా టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు బార్లీ గంజిని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల బాడీ హీట్ తగ్గుతుందండి సమ్మర్ సీజన్లో అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది రెగ్యులర్గా బార్లీని యూజ్ చేయడం వల్ల మనకి బాడీ హీట్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఈ బార్లీ గింజల్ని యూస్ చేసి బార్లీ గంజిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దీనికోసం ముందుగా నేను బార్లీ గింజలు ఇలా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను గింజలుగా యూస్ చేసి బాయిల్ చేసుకోవడం కన్నా ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం బాయిల్ చేసుకొని డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ పా బార్లీలో ఉన్నటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ మనకి వాటర్లో ఈజీగా డిజాల్వ్ అవుతాయి చూస్తున్నారు కదండి ఇక్కడ డ్రింక్ కోసం నేను టూ గ్లాసెస్ వాటర్ని బాయిల్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ బార్లీ పౌడర్ని యాడ్ చేశాను మీరు మీకు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ తీసుకోవాలి అలాగే దాన్ని బట్టి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ టూ గ్లాసెస్ వాటర్కి యాడ్ చేసి బాగా బాయిల్ చేసుకుంటున్నాను ఇది మనకి వన్ గ్లాస్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అలాగే ఇందులో టేస్ట్కి సరిపడినంత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి ఫ్లే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఇందులో సాల్ట్కి బదులుగా కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్న కూడా మనకి బార్లీ గంజి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి టూ గ్లాస్ కన్సిస్టెన్సీ వాటర్ కాస్త వన్ గ్లాస్ కన్సిస్టెన్సీ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవడం వల్ల బార్లీ పౌడర్లో ఉన్నటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ మనకి వాటర్లో ఈజీగా డిసాల్వ్ అవుతాయి చూస్తున్నారు కదండి మనకి లైట్ పింక్ కలర్లోకి బార్లీ వాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇది మొత్తం మనకి కూల్ అయ్యే వరకు ఇలాగ ఇలాగే పక్కన పెట్టేసి తర్వాత మొత్తం కూల్ అయిన తర్వాత తీసుకోవటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది రోజు ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వన్ గ్లాస్ చప్పున తీసుకోవటం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూసారు కదండి ఈజీగా బార్లీ గంజిని టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనం తీసుకునేటటువంటి బార్లీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నాను కదా అవేంటో కూడా ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను రెగ్యులర్గా మనకి స్ట స్పైసీ ఫుడ్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు కడుపులో మంటగా అనిపిస్తుంది ఈ కడుపులో మంటను తగ్గించడానికి బార్లీ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది దీన్ని తాగడం వల్ల కడుపులో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు సో చూసారు కదండి బార్లీ గంజిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఇలాంటి మరిన్ని మోర్ యూస్ఫుల్ వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేశాము మనం రెగ్యులర్గా సీజనల్ ఫ్రూట్స్ లాగా దొరికేటటువంటి సీతాఫలం వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీన్ని ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి సీతాఫలం తీసుకున్న తర్వాత జలుబు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాగే అంజూరు వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ఎందుకు యూజ్ అవుతుంది దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అలాగే మనం రెగ్యులర్గా కర్రీస్లో వాడేటటువంటి వెల్లుల్లి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ప్రెస్ చేయండి అలాగే జిపిఆర్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బార్లీ వల్ల మనకి కలిగేటటువంటి ఉపయోగాల గురించి తెలుసుకోవాలంటే ఇవి కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుందండి బార్లీ గంజిని తీసుకోవటం వల్ల ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మనకి కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని కూడా చెప్తున్నారు అలాగే ఇంకా షుగర్ అలాగే షుగర్తో బాధపడే వాళ్ళు కూడా బార్లీని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే వాళ్ళకు ఉన్నటువంటి షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది బార్లీలో ఉన్నటువంటి బీటా గ్లూకాన్ ద్వారా శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయండి దీనివల్ల మనకి బ్లడ్ గ్లూకోజ్ అనేది నార్మల్ అవుతుంది సో డయాబెటీస్ పేషెంట్స్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి బార్లీని రెగ్యులర్గా యూస్ చేయడానికి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు అలాగే ఇక బార్లీలో మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది ప్రతిరోజు ఒక గ్లాస్ బార్లీ డ్రింక్ని తీసుకోవటం వల్ల మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది అలాగే ఇందులో లభించేటటువంటి ఫైబర్ కంటెంట్ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇలా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించినప్పుడు దీనివల్ల మనకి హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి హార్ట్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుంది హార్ట్ స్ట్రోక్స్ హార్ట్ అటాక్స్ రాకుండా నియంత్రించేటటువంటి శక్తి బార్లీలో ఉంది అలాగే ఇక నొప్పుల సంగతి తెలిసిందండి ప్రతి ఒక్కరికి ఏజ్డ్ పర్సన్స్ అందరికీ నొప్పులతో బాధపడుతుంటారు వాళ్ళు కూడా బార్లీని రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే పాదాల వాపు కూడా తగ్గుతుందట బార్లీని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఈ బార్లీ గంజిని పొద్దున సాయంత్రం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బరువును కూడా తగ్గించుకోవచ్చు సో చూశారు కదండి బార్లీ గంజిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే దీనివల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే దీని నుంచి మనం వెయిట్ లాస్ జరుగుతుందా అలాగే ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం జిపిఆర్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్